Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నంద్యాలలో మళ్ళీ సీట్ ఫైట్. నంద్యాల మున్సిపల్ రాజకీయం మళ్ళీ ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ మున్సిపల్ చైర్మన్ సీటు ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇక్కడ పోటాపోటీగా నేతలు ట్రై చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. నంద్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి వైసీపీ నేత మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లలితమ్మ నామినేషన్ వేశారు. జగన్ కూడా చైర్మన్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీకి ఛాన్స్ ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇలాంటి టైంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి భార్య నాగినిరెడ్డి నామినేషన్ వేయడంతో నంద్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దివంగత ఎంపీ ఎస్పీవై రెడ్డి మేనలుడు. వైసీపీకి మొదటి నుంచి నంద్యాలలో పెద్ద దిక్కుగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈయనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే శిల్పా కుటుంబం నుంచి రవిచంద్రారెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడంతో ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే మండలి రద్దుతో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఛాన్స్ ఇస్తారని వైసీపీ నేతలు అంచనా వేశారు. లలితమ్మ నామినేషన్ వేయడంతో ఇక ఆమె చైర్మన్ అవుతారని అందరూ అనుకుంటున్న టైంలో ఎమ్మెల్యే భార్య నామినేషన్ వేయడం దేనికి సంకేతమని చర్చ ఇప్పుడు మొదలైంది. రాజగోపాల్ రెడ్డి ఇటీవల పార్టీలో చేరిన జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి బియ్యంకుడు. ఆయన పార్టీలో చేరడం వెనుక ఈయన కృషి కూడా ఉంది. మొదటి నుంచి వైసీపీ కండువా మోసిన రాజగోపాల్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డికి చైర్మన్ సీటు దూరం చేసేందుకే శిల్పా కుటుంబం ఈ ప్లాన్ వేసిందా అనే డిస్కషన్ నడుస్తోంది. మొత్తానికి నంద్యాల రాజకీయానికి వైసీపీ అధిష్టానం ఎలాంటి ముగింపు చెబుతుందో చూడాలి.